నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి ప్రభు గారు ప్రవేశపెట్టినటువంటి రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి తీరని ద్రోహం చేశారని చెప్పక తప్పదు. రైల్వే జోన్ను విభజన చట్టంలో 6 నెలల కాలంలోనే మేము కొత్తగా రైల్వే డివిజన్ ఇస్తాం, అది విశాఖపట్నంకి ఇస్తామని చెప్పి జోనల్ రైల్వే ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 3వ బడ్జెట్లో కూడా పొందుపరచకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి చేతకాంతనం వల్ల, ముఖ్యమంత్రి గారి మెతక వైఖరి వల్ల, ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి రాబట్టవలసిన నిధులు రాబట్టడంలో కానీ రైల్వేకి సంబంధించి రైల్వే జోన్ సాధించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు. కేవలం ఈ సమస్యలన్నీ పక్కదోవ పట్టించి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నిర్వీర్యం చేసే ఆలోచనలు తప్ప ఎక్కడా కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ రైల్వే జోన్ సాధించడంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా స్థానిక పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు గారు అయితే ఎన్నికల ముందు నన్ను గెలిపించిన వెంటనే మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, జోన్ తీసుకొస్తాం అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ క్షణం వరకు కూడా పెద విప్పకుండా ఎంత ద్రోహం చేస్తున్నారో విశాఖ ప్రజానీకానికి మీరు ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. విశాఖ ప్రజల తాలూకు ఆశల్ని నట్టేట ముంచి గండి కొట్టి చీవకుట్టినట్టు కూడా పట్టకుండా చేతగిన దద్దమ్మల్లాగా ఇక్కడ ఉన్నటువంటి కమ్మంపాటి హరిబాబు గారు కానీ పక్కన ఉన్న అవంతి శ్రీనివాస్ కానీ మరి కేవలం సుల్లు కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తారు తప్ప కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ రైల్వే జోన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. పోనీ రాకపోతే రాకపోయింది కాక, కనీసం రేపు ఏమైనా రాబోయే కాలం ఏమైనా వస్తుందా అంటే పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అబ్జెక్షన్ చేస్తుంది కాబట్టి అది కూడా డౌట్ అనే పరిస్థితి చెప్తా ఉన్నారు. నిన్న కాక మొన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజ్ గారు ఎందుకు ప్రత్యేక హోదా రాలేదంటే పక్కన ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, బీహార్ ఒరిస్సాలు అబ్జెక్షన్ చేస్తున్నాయి కాబట్టి అది ఇవ్వలేని పరిస్థితి అని చెప్పడం జరిగింది. మరి ఈవేళ పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రం అబ్జెక్షన్ చేస్తుంది కాబట్టి మేము రైల్వే జోను సాధ్యం కాదన్న మాట చెప్పడానికి అప్పుడే దారులు వచ్చిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి, ఇంత చేతకానితనంగా ఉన్నటువంటి ఈ పార్లమెంట్ సభ్యుల్ని తక్షణమే విశాఖ ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది, అడుగడుగు నిలదీయాల్సిన చెప్పి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందు ఒక మాట, బడ్జెట్ ముందు వెంకయ్యనాయుడు గారు, హరిబాబు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ఏం చెప్పారండి ఇక్కడ, త్వరలోనే కేంద్ర బడ్జెట్లో రైల్వే జోన్ వస్తుందని చెప్పిన పెద్ద మనుషులు ఇప్పటివరకు అతి గతి లేదు, కనీసం ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదు. మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేవలం 15 రోజుల్లో ప్రధానమంత్రిని కలిసి మాకు యాదాద్రికి రైల్వేలు ఇవ్వండి అంటే 300 కోట్లు మంజూరు చేశారు. అలాగే నిజామాబాద్ ఎంపీ కవిత గారు మా నియోజకవర్గానికి సంబంధించి రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ ఇవ్వమంటే అక్కడ ఇవ్వడం జరిగింది. ఈవేళ పక్కన ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈవేళ మేము కోరినవన్నీ కూడా రైల్వే మంత్రి ఇచ్చాడని చెప్తా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బడ్జెట్ ముందు ఢిల్లీ వెళ్ళి రైల్వే మంత్రిని అడిగిన ఏ ఒక్క కార్యక్రమం కూడా తీసుకురాలని పరిస్థితి. ఇక్కడ రైల్వే విశ్వవిద్యాలయం పెట్టేస్తున్నామని చెప్పాడు పెద్ద డంబాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు, అది తరలిపోయింది. అలాగే విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా రేపు బడ్జెట్లో ప్రవేశపెడతారని చెప్తే దాని గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన పడలేదు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు, నీకు మోడీ గారికి పడట్లేదు, నువ్వు ఏదడిగినా మోడీ గారు ఇచ్చే పరిస్థితి లేదు. అందరు రాష్ట్ర ముఖ్యమంత్రుల పక్కన జైలు అడిగితే అక్కడ ఇవ్వడం జరిగింది, పక్కన మన కేసీఆర్ గారు అడిగితే అక్కడ రైల్వే నిధులు ఇవ్వడం జరిగింది. కానీ నువ్వు అడిగిన ఏ ఒక్కటి కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు, నువ్వు చేత కాదు, నువ్వు ఇవాళ చేతులు ఎత్తిసిన పరిస్థితి ఉంది, దయచేసి నువ్వు అడిగే ఏ ఒక్కటి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వేం అడగకుంటుంటే మేలు. కనీసం మా ప్రతిపక్ష మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి నువ్వు అడగకుంటూ ఉంటే కేంద్రానికి నుంచి రాష్ట్రానికి రావడం నిధులు కానీ లేదా రైల్వే సంబంధించి జోన్ కానీ వస్తుంది నాకు చేత కాదని చెప్పి నువ్వు తక్షణమే తప్పుకుంటామని చెప్పి మీ ద్వారా